సౌండ్ సరిపోలేదు జై జగన్ జై జై జగన్ ఈ నారీ బేరీ సౌండ్ నారావారి కర్ణబేరిలో రీ సౌండ్ రావాలి జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం ఈ వేదిక మీద ఉన్న మన ప్రియతమ అన్న मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी अलागे मंत्रुलकी अधिकारुलकी वाईएसआरसीपी कुटुंब सभ्युलु अंदरिकी ना हृदयपूर्वक नमस्कारालु निजंगा ई रोज इक्कडिकी वच्चिन महिलालु कानिवंडि अलागे ई कार्यक्रमान्नि टीवीलो चूस्तुन्न महिलालु कानिवंडि तलेत्तुकोनि चूडालि ई रोज इक्कड जरुगुतुन्न कार्यक्रमान्नि एंदुकंटे जगनन्नकि ओक वैपु डिप्यूटी सीएम ओक गिरिजन महिला राइट साइड श्री शिशु संक्षेम मंत्री ओक दलित महिला होम मंत्री ओक दलित महिला अलागे इक्कड उन्न एमएलसीलु एमएलएलु अलागे महिला कमीशन चेयरपर्सन्स मेंबर्स अला इक्कड मुंदु उन्न 51% नॉमिनेट पोस्ट लो एन्निकैन वाळ्ळु अलागे 50% प्रजा प्रतिनिधुलु वीळ्ळंदरू कूडा इंत संतोषंगा ई कार्यक्रमानिकि जरुपुकोवडानिकि कारणं जगनन्ने एंदुकंटे जगन गारु लांटि महिला पक्षपाति मुख्यमंत्रिनि देशंलो ए राष्ट्रंलो एवरू कूडा चूसुंडरु अदि मन अदृष्टमनि कूडा ई संदर्भंगा तेलियजेसुकुंटुन्नानु ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ తలెత్తుకొని ఆత్మ గౌరవంతో జీవించొచ్చు అని నమ్మకాన్ని కలిగిస్తున్నారు మహిళ ఆత్మ గౌరవానికి మహిళ సాధికారతకి ఒక ఫ్రేమ్ కడితే ఎలా ఉంటుందో ఈ స్టేజ్ ని ఒక ఫ్రేమ్ కడితే అది స్పష్టంగా కనిపిస్తుంది నిజంగా దట్ ఇస్ జగనన్న yes you are right that is జగనన్న ఎందుకంటే సుమారుగా 20 సంవత్సరాల పైగా నేను రాజకీయాల్లో ఉన్నాను అనేక వేదికల మీద మహిళా సమస్యల గురించి మాట్లాడడం జరిగింది ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం గురించి ఎక్కడో ఒక చోట మాట్లాడుతూనే ఉన్నాం కానీ నా జీవితంలో ఏ రోజు కలగనంత ఆనందం ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కలుగుతోంది ఎందుకంటే ఇంత మందికి ఇంతమంది మహిళల మీద నమ్మకంతో అవకాశాన్ని కల్పించి ఈ రోజు మనందరికీ కూడా ప్రజా సేవ చేయడానికి అవకాశం కల్పించిన జగనన్న నిజంగా మహిళలందరికీ కూడా అన్నే కాదు దేవుడితో సమానమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక కుటుంబంలో తండ్రి గాని అన్నలు గాని భర్త గాని కొడుకు గాని రక్త సంబంధం ఉంటుంది కాబట్టి మనకు సపోర్ట్ చేశారు మనకి హెల్ప్ చేశారు మన్ని గైడ్ చేశారు అంటే అర్థం ఉంటుంది కానీ మనతో ఏ సంబంధం లేకపోయినా కూడా తన కుటుంబ సభ్యులుగా తన అక్క చెల్లెలుగా మనందరిని కూడా భావించి మనందరికీ కూడా అవకాశాలు ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎంతో మంది నాయకులు వచ్చారు వెళ్ళారు వాళ్ళెవరికీ సాధ్యం గాని మహిళా సాధికారతని ఈ రోజు అక్షరాల ఆచరణలో పెట్టి చూపించిన జగనన్నని మీరంతా కూడా కళ్ళారా చూస్తున్నారు ఈ రోజు ఎందుకంటే ఒకప్పుడు మహిళలకు హక్కులు దక్కాలన్నా అవకాశాలు రావాలన్నా లేదా ఆర్థికంగా సహాయం కావాలన్నా లేదా రాజకీయంగా అవకాశం కావాలన్నా రోడ్లు ఎక్కాలి పోరాడాలి అందరితో చీత్కారాలు పొందాలి పోలీసుల చేత దెబ్బలు తినాల్సిన అవసరం ఉండేది అప్పుడే మహిళలకు ఒక న్యాయమైన ఒక భద్రతైన ఒక భరోసాైన ఒక ఆర్థికపరమైన సపోర్ట్ అయినా దొరికేది కానీ ఏ మహిళా సంఘం పోరాడకుండానే ఏ ప్రజా సంఘం ప్రశ్నించకుండానే ఏ ప్రతిపక్షం కలలో కూడా ఊహించిన విధంగా మహిళలందర్నీ కూడా మహారాణుల్ని చేసి ఈ రోజు మహిళా సాధికారతకి పట్టం కట్టే దిశగా జగనన్న మనందర్నీ కూడా చేతులు పట్టి నడిపిస్తున్నారు అనటంలో నిజం ఉంది అన్న విషయం మీ అందరికీ తెలుసు అవునా
అవునా? నిజంగా చెప్పాలి అంటే మనకిచ్చే ప్రాధాన్యత ఎలా ఉంది అంటే ఈ 2.5 సంవత్సర కాలంలోనే దాదాపుగా 80,000 కోట్ల రూపాయల్ని వివిధ పథకాల రూపంలో మహిళలందరికీ కూడా ఇచ్చిన మకుటం లేని మహిళా సంక్షేమ మహా చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పొచ్చు. దేశంలో జగన్ గారిని చూసిన మనకి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడం మీరు గమనించుంటారు. మేమైతే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు చాలా అదృష్టవంతులు. అలాంటి ముఖ్యమంత్రి దొరకడం, మాకు అలాంటి ముఖ్యమంత్రి లేకపోవడం బాధాకరమని అందరూ చెప్పినప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఒక మహిళా నాయకురాలుగా ఒక ఎమ్మెల్యేగా ఉండటం గర్వంగా భావిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజంగా ఒక బాధాకరణ విషయం ఏంటంటే ఈ విధంగా జగనన్న 100% విమెన్ కోసం మన అనురాధ మేడం చెప్పినట్టు ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నా ఇది మహిళలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించే గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందని నమ్మకం కలిగిన వ్యక్తి. ఏ కుటుంబంలో అయితే మహిళను గౌరవిస్తారో ఆ కుటుంబం అభివృద్ధి వైపుకు వెళ్తుంది. ఏ రాష్ట్రంలో అయితే మహిళని గౌరవిస్తారో ఆ మహిళ అభివృద్ధి ఆ రాష్ట్రం అభివృద్ధి వైపుకు వెళ్తుందని నమ్మిన జగనన్న మన అందరికీ అనేక సంక్షేమ కార్యక్రమాలతో అలాగే అనేక నామినేటెడ్ పోస్టులతో అనేక నామినేటెడ్ వర్క్స్ తో మన అందరినీ ఆశీర్వదించి మనకి అండగా నిలుచుంటే ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా అంటే తమకు పచ్చ ఛానళ్లు ఉన్నాయి ఏం మాట్లాడినా వేస్తారని ఎంత నీచంగా మాట్లాడతారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. నిజంగా నేను అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకి మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? జగనన్న గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే 3 ఏళ్ల కిందట 5 ఏళ్ల పాటు నారావారి నరకాసుర పాలన ఎలా ఉంటుందో మహిళలందరూ కూడా గమనించారు. నిజంగా ఇంతమందికి జగనన్న ఇన్ని చేశారు కదా మహిళలకి, మీరు ఏం చేశారని మా జగనన్నని మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా తెలుగుదేశం అంటే టీడీపీ అంటే టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ, తెలుగు దుశ్శాసనల పార్టీ. ఎందుకంటే ఆ పార్టీలో బుద్ధి మందగించిన చంద్రబాబు నాయుడు నుంచి బుద్ధి లేని బుద్ధా వెంకన్న వరకు అందరూ కూడా మహిళా వ్యతిరేకులే. మీరు గమనించుంటారు గతంలో ఇదే విజయవాడలో మహిళా పార్లమెంట్ పెట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు, కోడలు మగబిడ్డను కంటే అత్త వద్దంటుందా అని మహిళా పుట్టుకనే వ్యతిరేకించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కారు గ్యారేజీలో ఉండాలి, మహిళ వంటింట్లో ఉండాలి, అభివృద్ధి చెందకూడదు అన్నట్టుగా మాట్లాడిన అప్పటి స్పీకర్